ఎం న్యూస్కి స్వాగతం. నా పేరు రాధ. పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు ఆధ్వర్యంలో గ్రామంలో స్థానిక ఊర చెరువు వద్ద నిర్మించబోయే రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసి గ్రామంలో పలుచోట్ల డ్రైనేజీ నిర్మాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తమ వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగా సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో పెద్దాడ గ్రామంలో స్థానిక భాస్కర రామ కాలనీ వద్ద మంచినీటి ట్యాంకు నిర్మించడం, మురుగునీటి సౌకర్యార్థం గ్రామంలో పలుచోట్ల డ్రైనేజీల నిర్మాణం జరిగిందని, ప్రజా సమస్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి విజయ భాస్కర్, మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ, జేఈ మారుతీరావు, ఈవో రామ్జీ, మండల వైఎస్సార్సీపీ నాయకులు మోకా సూరిబాబు, అద్దంకి ముక్తేశ్వరరావు, గ్రామ సర్పంచ్ డోకు బుర్ర మీనాక్షి, ఉప సర్పంచ్ బొట్టు శ్రీను, గ్రామ రైతు సంఘం సభ్యులు పత్తిపాటి భద్రారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఈ రోజున సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రైతు భరోసా కేంద్రానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనా మరి ఈ గ్రామంలో నుండి శ్రీ భాస్కర రామారావు కాలనీకి ఎప్పటి నుంచో నీటి ఎద్దరి ఉంది. ఇక్కడ కాలనీటికి చాలా ఇబ్బందులుగా ఉంది. అటువంటి ఈ కాలనీకి ఈ రోజున మా చేతుల మీదుగా ఓవర్ టైంకి ఏదైనా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవారికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని మేము భావిస్తున్నారు. అదేవిధంగా రైతాంగానికి, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు రైతులకు అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించారు. ఆ నిర్ణయంలో బాగానే ఇక్కడ పెద్దాడ గ్రామంలో రైతాంగం చాలా ఎక్కువ. అటువంటిది రైతులందరూ మంచి స్థలంలో ఈ రోజున రైతు భరోసా కేంద్రాలను శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి గ్రామాభివృద్ధిని కమిటీ కింద ఏర్పాటు చేసుకుని ప్రజలందరూ కూడా సహకారంతో ఈ గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేస్తామని, అందుకు మాకు మొదటి నుంచి కూడా తగిన సహాయ సహకారాలు అందిస్తుంది భాస్కర్ రామారావు. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.